టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ లో నేను కోవర్టునా, కోవర్ట్ ఎవరో అందరికీ తెలుసు, నాపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు, చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు జగ్గారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జగ్గారెడ్డి మరోసారి తన మాటల దాడిని కొనసాగించారు. జూమ్ యాప్ ద్వారా సమావేశమైన నేతలు పార్టీ యాక్షన్ ప్లాన్ కంటే ఎక్కువగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పీసీసీ చీఫ్ కంటే ఒక డ్రైవర్తో సమానం. డ్రైవర్ సరిగా లేకుంటే అందరూ మునిగిపోతాం. నేను అదే చెబుతున్నా. మన డ్రైవర్ చక్కగా లేరని అంటున్నా. ఇది కూడా మాట్లాడకూడదంటారేంటి? నిజమేంటో చెబుతున్నా. నా మీద ఈ రాతలేంటి? ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్ తయారైందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ నా తీరు నచ్చకుంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తాను ముక్కుసుటిగా మాట్లాడే మనిషినని వ్యాఖ్యానించారు. అయితే జగ్గారెడ్డిని మాజీ మంత్రి శ్రీధర్ బాబు వారించారు. తప్పుకోవడం ఎందుకు? సరిదిద్దుకుని పనిచేయాలని జానారెడ్డి శ్రీధర్ బాబు సూచించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని, లేదంటే తాను తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని జగ్గారెడ్డి హెచ్చరించారు.